అట్లనే ఇంట్లో తిన్న అంట్లు చాపత్త అసలు అన్నీ కూడా పెరిదంట నా అట్ట డబ్బాలు మందుల డబ్బాలు ఏదైనా ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఉండే అది మురుగది కాల పెడితే కాలది దీన్ని కాలని దీన్ని మురుగని మీరు కూడా సహకరించాలి మీ ఇంటింటికి కూడా ప్రతి మీరు కొద్దిగా మీరు కొద్దిగా సహకారం చేస్తే వాడవాడకు కుండీలు కూడా పెట్టింది అందుకే వచ్చింది గన్ మార్నింగ్ ముందే డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అవుతుందండి. ఇప్పుడు కరీంనగర్ డైరీ రోడ్ ఉంది ఏంటంటే మీ దేవుని గారు ఫలం ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఇంకా కూడా ముందైతే చెట్లు పెట్టుకున్నారు గతంలో మన తాతల నాడు పెట్టిన చెట్ల మీద నీడకే మీరు ఉంటున్నారు కొత్తగా అసలు ఈ జనరేషన్ ఒక చిత్తనే పెట్టారు ఇక్కడ భాగస్వామ్యం లేని మేము చేయలేము వాళ్ళు సెంటర్కి వెళ్ళి 20 ఫీట్ ఉండరు మేము అంతే ఉంటాం అన్నది కాదు మనం 100 ఫీట్ రోడ్ కొడుతున్నా కాదు ఇది 150 రాస్తే ఎంత మీరు రికార్డ్ చేస్తే తప్పదు నిజంగా చేయాలి కూడా మా ఫాదర్ సీనియర్ బబర్ దగ్గర డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఉంది అది మా నాన్న కట్టింది రేణుకు 6 ఫీట్ ఇంకా పై కట్టింది మా నాన్న ఎవరన్నా ఆబ్జెక్షన్ చేస్తున్నారు 6 ఫీట్లు కడితే ఇప్పుడు షాప్ చిన్నగా అయింది కానీ అలా సామాన్ మొత్తం అక్కడ పెట్టుకుంటాం మంచి రెంట్ ఇస్తున్నాడు పెద్ద షాప్కి ఎంత రేట్ వస్తుందో మాకు ఎంత రేట్ వస్తుంది
అక్కడ పెద్దగా అయిపోయింది, విశాలంగా ఉంది. కాబట్టి మనం ఇంకేవాళ్ళు ఈ చెత్తదాన్ని చూసుకోండి తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వము ఈసారి ఫస్ట్ టైం ఇదొక ప్రణాళిక పదవు ఉంది, మొత్తం మనమే చేయలేము. ఫస్ట్ ఫోన్ అటాచ్ చేయండి. ఇప్పుడు అక్కడ శ్రావణి మేడం అని ఉన్నారు, ఆర్పి ఎవరో కూడా తెలియదు. మేడం గారి కోసం అటాచ్ చేయండి, ఆర్పి కలిసి కలవాలి. కలిసి సార్ అని కాదు, రెండు మూడు విషయస్ ఇంపార్టెంట్. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ పది రోజులనే మనం మొత్తం చేయలేదు. పోల్స్ అవి కూడా చేస్తున్నారు, పది రోజులనే మొత్తం ఉల్టాపుల్ట అవుతుందా కాదు. ఇప్పుడు అంత ఒక ప్రణాళిక చేసుకోవడం దీంట్లో బాగా కూడా చేస్తాం. మీరు కూడా అనుకోవాలి పది రోజులు వచ్చిపోయినారు అని అనుకోవద్దండి. ఇది ఒక జస్ట్ ఒక డ్రైవ్. స్నేహితుల పట్టణం 48 వార్డులలో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. ప్రతి వార్డు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, 5 వార్డులకు ఒక సూపర్వైజర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. ఈనాడు జయచాల పట్టణంలోని 16వ వార్డు మన మిషన్ కాంపౌండ్ చర్చ్ కాంపౌండ్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వార్డు కౌన్సిలర్ రాజు గారికి, జగిత్యాల పట్టణం అంతా కూడా చూస్తూ ఉంటే చాలా చెత్త చెదారంతో పేరుకుపోయి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కెటి రామారావు గారు అర్బన్ ఒక ప్లాన్ అనేది తీసుకొని జగిత్యాల పట్టణానికి ఈ నెలకు గాను శానిటేషన్, అదేవిధంగా అంటే మోర్లు సాఫ్ చేయడం, రోడ్లు సాఫ్ చేయడం, అదేవిధంగా కరెంటు లైన్లు లూజ్ వైర్లు తీసేయడం, కొత్త పోల్స్ వేయడం, ట్రాన్స్ఫార్మర్లు జరపడం, అవసరం ఉంటే రేపటి నాటి చేసుకోవడానికి ఇంకా కొన్ని అభివృద్ధి పనుల కోసం కూడా 91 లక్షల రూపాయల నిధులు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. ఇక్కడ కూడా అంతకుముందు సరిగ్గా చూడకపోవడం వల్ల కొన్ని రోడ్లు డ్రైన్లు శాంక్షన్ అనే పనులు జరగలేదు. కొత్తగా ఎన్నిక కాబట్టి కౌన్సిలర్ రాజుగారు, కూతురు రాజుగారు, రాజేష్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులు మళ్ళీ అచ్చిరెడ్డి గారు, జయంత్ రెడ్డి గారు, కమిషనర్ గారు దాన్ని మాడిఫై చేసి కొత్త వర్క్ కూడా ఇస్తా ఉన్నారు. నేను ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల కొరత ఏంటంటే మీ భాగస్వామ్యం ఉండాలి. మీరు భాగస్వాములు, ప్రజలు భాగస్వాములు గాంధీ ఈ వీధ దేశం, ఈ భారతదేశంలో మనం చేయలేము. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటే గతంలో పెద్దలు పెట్టిన చెట్లు వృక్షాలు అయిపోయినాయి, ఆ తరం పోయింది, ఆ చెట్లు కూడా తిరిగిపోయే పరిస్థితి ఉంది. మరి గతంలో ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు ముందేస్తే ఈ ప్రాంత ప్రజలు 2 అడుగులు ముందేయాలి. చెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 5,000 మొక్కలకు ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడినా, వాస్తవానికి ఈ ప్రాంతంలో ఒక 500 చెట్లు పెట్టచ్చు. చెట్లు ఇస్తాం, గుంతలు తవ్విస్తాం, నీళ్ళకు కూడా కొంత ట్యాంకర్ పంపిస్తాం. కాబట్టి వాటి కొంత సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రాంత ప్రజలు ఉంటుంది. ఏదైతే ఈ వెహికల్ పొల్యూషన్ అనుకోండి, చెత్త చెదారము, రకరకాల దుర్గంధాలు మనందరికి తెలుసు.
అవన్నీ కూడా పోవాలంటే మరి మన ప్రాణవాయువు ఇచ్చే ఈ చెట్లే పెంచుకుంటాయి కాబట్టి ఈ చర్చ్ కాంపౌండ్ కానీ మదారవర వార్డులో పచ్చదనం కూడా వెలిసిల్లాలి, దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి కోరుతూ మరి ఈనాడు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం 10 రోజుల కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజలకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.